నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి భారీగా ఎండలైతే లేవు. మనం మే నెలలో ఈ పాటికి నిజానికి 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాలు కూడా ఇప్పటికే మనం చూసాం 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు, కానీ ఇప్పుడు ఉష్ణోగ్రతలు కొంత తగ్గడంతో ఓటర్లకు ఎండలో నిలబడి గంటల పాటు ఓటు వేయాల్సిన అవసరం ఉండదు. కొంత మేఘావృతంగా ఉండటంతో కొంత ఉపశమనంగా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ కొంతమంది ఉక్కపోతకు విసురుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం లైన్లో నిలబడి. జూనియర్ ఎన్టీఆర్ పోలింగ్ కేంద్రానికి వచ్చారు, భార్య తల్లితో కలిసి పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చారు. ఎస్, ఉండవల్లి వెళ్దాం. ఉండవల్లిలో కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కడపలో పులివెందుల నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిషోర్ కూడా సిద్ధంగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం పులివెందుల్లో వైసీపీ అధినేత జగన్ ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముందుగా కృష్ణమోహన్, మంగళగిరిలో పోలింగ్ ఏ విధంగా ఉంది? కొద్దిసేపటి క్రితమే మంగళగిరిలో ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు చంద్రబాబు, అక్కడ పోలింగ్ సరళే విధంగా ఉంది? ఎస్ రోహిత్, మొత్తం మీద మంగళగిరిలో మాత్రం ఓటర్లు పోటెత్తారని చెప్పాలి. పెద్ద ఎత్తున కూడా ఉదయాన్నే మంగళగిరికి ఓటర్లు అందరూ చేరుకున్నారు. ముసలి వాళ్ళ దగ్గర నుంచి యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. పోలింగ్ బూత్లు ఇప్పుడే చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకొని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. చంద్రబాబుతో పాటు ఆయన సతమణి, భువనేశ్వరి, నారా లోకేష్, తర్వాత కోడలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. నలుగురు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడే ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ ఉదయం జరిగిన చిల్లరపల్లి సంఘటన ఏదైతే పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటన కావచ్చు, లేకపోతే కడపలో జరిగిన కొన్ని రెండు సంఘటనల మీద ఈసీకి మేము ఫిర్యాదు చేశామని చెప్పి చెప్తున్నారు. సాయంత్రం పెద్ద ఎత్తున కూడా ఓటర్లు రావడానికి కొంత మాకు పాజిటివ్ కనపడుతుంది అనేది ఆయన చెప్పారు. పెద్ద ఎత్తున ఓటర్లు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నారు అనేది ఆయన చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చంద్రబాబు మాట్లాడుతూ మాత్రం ఒకటి, ఇంత ఉదయాన్నే ఇంత స్థాయిలో ఓటర్లు నమోదు కావడం, ఇప్పుడున్న ఓటర్ల పరిస్థితి కంటే కూడా ఈసారి ఓటింగ్ శాతం గతంలో కంటే కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయనేది ఆయన స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు ఓటర్లు ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుని బయటకు వస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఓటర్లు అన్ని రకాల ఓటర్లకు సంబంధించిన ఆహారంలో పూర్తిగా కూడా ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి ఉంది. మెడికల్ క్యాంపులు పెట్టారు, ఓటర్లు పెట్టారు, తర్వాత కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు అందించే పరిస్థితులు కూడా చూస్తున్నాం. సరే, మనం చూడొచ్చు మంగళగిరి పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున కూడా బారులు తీసిన పరిస్థితి చూడొచ్చు. ఉదయాన్నే ఇంత ఎత్తున ఈ పోలింగ్ బూత్కి రావడం నిజంగా ముసలి వాళ్ళు, తర్వాత పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకోవడం, వీటన్నీ కూడా చాలా వరకు ఓటర్లు చైతన్యవంతులై ఈసారి మాత్రం ఓటింగ్ 100% పెద్ద ఎత్తున కూడా పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 85% ఓటింగ్ ఈసారి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఉదయాన్నే ఇంత పెద్ద ఎత్తున బారులు చూస్తున్న పరిస్థితి, దాదాపుగా ఓటర్లు చాలాసేపు క్యూలో నిలబడిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎంతసేపు నిలబడారు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సరే, ఎంతసేపు నుంచి ఉన్నారు మీరు? వన్ అవర్ నుంచి చని చాలా పెద్ద ఎత్తున చూస్తున్నారు కదా ఈసారి? అవునవును. గతంలో చూసారా మీరు ఇంత స్థాయిలో? అంతకుముందు లేదు, ఎర్లీ మార్నింగ్ అయితే ఇదే ఫస్ట్ టైం. అవును. సో చాలా మంది ఇక్కడ మనం చూస్తున్నాం, పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ వీటన్నిటిలో చూసుకుంటే ఓవరాల్గా ఓటర్లు కావచ్చు, లేకపోతే అన్ని ఏజ్ గ్రూప్ ఓటర్స్ అందరూ కూడా తమ ఓటర్. కృష్ణమోహన్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి, ఒకసారి కడప వెళ్దాం. కడపలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్టుగా తెలుస్తోంది. కడప జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల దగ్గర మైదుకూరు, రాజంపేట నియోజకవర్గాల్లో గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కడప నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, కడపలో ఏంటి పరిస్థితి? కొన్ని చోట్ల గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కార్ల అద్దాలు కూడా పగిలిపోయాయి. ఒక వర్గం వారు మరొక వర్గం పైన రాళ్లు రువ్వుకోవడంతో కొన్ని కార్ల అద్దాలు కూడా పగిలిపోయాయి. కార్లను ధ్వంసం చేశారు కొంతమంది కార్యకర్తలు. కడపలో పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు. కిషోర్, ఏంటి పరిస్థితి కడపలో? థ్యాంక్ యూ రోహిత్. కడప జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే అటు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రాజంపేట, అదేవిధంగా మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయనే చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం టీడీపీ ఏజెంట్లు రాజంపేట మండల పరిధిలో ఉన్న రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పుల్లంపేట మండలం
పాపక్కయ్య గారి పల్లెలో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్కడ టీడీపీ ఏజెంట్ల పైన కూడా కారు ధ్వంసం చేయడంతో పాటు టీడీపీ ఏజెంట్లు కూడా ఎత్తిపోయిన పరిస్థితి. మరోవైపు ఏదైతే మైదుకూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చాపాడులో కూడా రాళ్ల దాడికి దిగిన పరిస్థితి. ఒక రకంగా టీడీపీ ఏజెంట్ పైన రాళ్ల దాడి దిగారు. అక్కడ రక్తగాయాలై తీవ్రమైనటువంటి రక్తగాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కమలాపురం నియోజకవర్గంలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి స్వగ్రామం కొగటంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు దారితీసే అక్కడ కూడా వాహనాన్ని నిలుపుదల చేయడంతో కూడా అక్కడ కూడా టీడీపీ నేతలు వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ప్రధానంగా ఏదైతే మైదుకూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జీవి సత్రం సమీపం ఉన్నటువంటి వైసీపీ నేత కారును కూడా దహనం చేసిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా అటు ప్రధానంగా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు అడ్డుకునే పరిస్థితి కనిపించింది. ఆ క్రమంలోనే ఒకరిపై మరొకరు రాళ్ల దాడులకు దిగినటువంటి పరిస్థితి. మరోవైపు రక్తగాయాలై తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నటువంటి తరుణంలో అటు కడప జిల్లా ఎస్పీ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే కవింపు చర్యలు చేసినా కూడా అదేవిధంగా ఘర్షణకు దారితీసినా కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఏదైతే ఘర్షణ జరుగుతున్న ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అక్కడికి కేంద్ర బలగాలతో పాటు ప్రత్యేక బలగాలు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. వారందరినీ కూడా తరిమి కొట్టే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం కడప జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ఒకవైపు ప్రశాంతంగా సాగుతున్న తరుణంలో మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఘర్షణలకు దాడులకు దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పులివెందుల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బాగ్రాపురంలో కూడా ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే మరి కాసేపట్లో షర్మిల కూడా ఇదే పోలింగ్ కేంద్రం వద్ద, ఇక్కడ మనం పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం, ఈ పోలింగ్ కేంద్రం వద్ద మరి కాసేపట్లో కూడా ఏపీ పిసిసి చీఫ్ షర్మిల ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమె మరి కాసేపట్లో తండ్రి నివాళులు అర్పించిన అనంతరం కూడా వచ్చాయా ఫర్దర్ గా ఇంకా గొడవలు జరగకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎస్ రోహిత్, ఖచ్చితంగా. ఎందుకంటే పుల్లంపేటలో ఉద్రిక్త పరిస్థితులు దాడి చేసిన తరుణంలో కూడా అక్కడున్నటువంటి డిఎస్పీ చైతన్య అక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ఏదైతే ఘర్షణకు గల దాడులు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా వాటిపైన ఆరా తీశారు. ఆరా తీసిన అనంతరం కూడా అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మొహరింపజేసి పికెట్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఏదైతే మైదుకూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చాపాడులో కూడా పొల్లవోలు వంటి ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయి. అక్కడ టీడీపీ ఏజెంట్ పైన దాడి చేసిన పరిస్థితి. ఆ దాడి చేసినటువంటి నేపథ్యంలో మైదుకూరు డిఎస్పీతో పాటు మరో ఎస్పీ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పుడే కేంద్ర సాయుధ బలగాలు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి పోలీసుల విభాగం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడంతా కూడా గొడవలను సద్దుమణిగించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎక్కడెక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నారో ఆయా ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఒక నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎస్పీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడా ఆయన నిఘాను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికి మాత్రం ప్రస్తుతం సద్దుమణిగే పరిస్థితి లేదనే చెప్పవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికి కూడా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే టీడీపీ వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్నటువంటి చిరంజీవి ఓడాకర్ వినియోగించుకున్న తర్వాత మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఆ తర్వాత మన అభివృద్ధి రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి, రాష్ట్రం కానీ వెళ్ళడానికి మీరు నారా లోకేష్ మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నారా లోకేష్ ఓడాకును వినియోగించుకోవటానికి పోలింగ్ కేంద్రం దగ్గరకు వస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నారా లోకేష్ కూడా సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలింగ్ కేంద్రం దగ్గరికి వస్తున్నారు. అక్కడ ఉన్న ఓటర్లకు అభివాదం చేసుకుంటూ ఆయన మీడియాతో మాట్లాడుతూ వెళ్తున్నారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నారా లోకేష్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత సిరా మార్క్ను మీడియాకు చూపిస్తూ ఉన్నారు, మీడియా కెమెరాలకు. లోకేష్ మంగళగిరి నుంచి బరిలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితం మంగళగిరి నియోజకవర్గంలోనే ఓటు హక్కును వినియోగించుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. డీకేఆర్ని మీడియాతో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం.
113 బూత్ నంబర్ టీచర్స్ కాలనీలో బ్రిలియం స్కూల్ ఇంతకుముందు నా ఓటు హక్కును నేను వినియోగించుకున్నా. ఈరోజు వాతావరణం కూడా ఈరోజు చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత, రాత్రి నుంచి వర్షం పడడం, మన నరేంద్ర మోదీ గారు వచ్చిపోయినప్పటి నుంచి కూడా వాతావరణం చల్లబడ్డది. వారు వచ్చిన రోజు నుంచే సాయంత్రం వర్షం, ఆ తర్వాత ఈరోజు పోలింగ్ రోజు కూడా రాత్రి వర్షం పడి చల్లబడడం, ఎందుకంటే చాలా విపరీతమైనటువంటి ఎండలు ఉండే ఆ ఎండల్లో మధ్యాహ్నం టైంలో బయటికి రావడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఓటుకు వేయడానికి ఆ ఎండల్లో రాగలుగుతారా లేదా, సాయంత్రం పూట పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడుతుందేమో, పొద్దునే పోలింగ్ బూత్లు కూడా రద్దీ ఏర్పడుతుందేమో అనుకున్నాం. అటువంటిది ప్రశాంతంగా ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచే క్యూలో ఉన్నటువంటి వారు వాళ్ళ యొక్క ఓటు వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలు, ఇక్కడ చూసినా నరేంద్ర మోదీ, ఇక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ అనేటువంటి నిర్ణయం మనం వింటున్నట్టుగానే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున 12 నుంచి 15 స్థానాలను గెలుచుకుంటుందని, అదే దాంట్లో మహబూబ్నగర్ స్థానం మొట్టమొదటి స్థానంలో ఉందని, మహబూబ్నగర్ పార్లమెంటు మొట్టమొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని, ఈరోజు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఫోన్లు చేస్తూ ఉన్నారు రాత్రి నుంచి, అమ్మ నువ్వేమి ఇది కావద్దు, వాళ్ళు డబ్బులు పంచినా ఓటు వేయరు, వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చిపోయినా అయినా మేము ఓటు వేయం, మేము ఓటు వేసేది మా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి ఇస్తాం, మా ఓటును ఈ 300కు 500కు 1000కు 2000కు అమ్ముకోము, వాళ్ళు ఒక దగ్గర 3000 ఇచ్చి ఒక దగ్గర 2000 ఇచ్చిండ్రు, ఒక దగ్గర 1500 ఇచ్చిండ్రు, ఒక దగ్గర 500 ఇచ్చిండ్రు, ఒక దగ్గర 200 ఇచ్చిండ్రు, అట్లా వాళ్ళకి ఎక్కడెక్కడ ఎట్లట్లా ఉంటే అట్లట్లా వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాత్రంతా విచ్చలవిడిగా 7 నియోజకవర్గాల్లో కూడా డబ్బులు వెదజల్లిండ్రు, ఇప్పటికీ ఇంకా పంచుతూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. ఇవాళ ఈ దేశం కోసం, ఈ దేశంలో ధర్మం కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉండాలి. పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం, పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈరోజు కరోనా టీకాలు ఇచ్చి ప్రాణాలు కాపాడిండు ప్రజలని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉచిత రేషన్ బియ్యం ఇచ్చి వాళ్ళ ఆకలిని తీరుస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారిని, రైతులకు ఈరోజు కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చి అండగా నిలబడ్డటువంటి నరేంద్ర మోదీ గారిని, రైతులు, మహిళలు, పెద్ద ఎత్తున పేదవాళ్ళు, ప్రతి ఒక్క వర్గం వాళ్ళు నరేంద్ర మోదీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా, అదే కాకుండా ఈరోజు విద్యావంతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని కులాలు, అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని కులాల వాళ్ళు కూడా, అన్ని కులాలు, మహిళలు, ప్రతి ఒక్కరూ ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ అంటున్నట్టుగానే మహబూబ్ నగర్ పార్లమెంట్లో కూడా నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. ఉన్న నారాయణపేటలో జరిగిన సభ కానీ విని చాలా ఉత్సాహంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గరకు భారీగానే ఓటర్లు చేరుకుంటూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఎంతెంత శాతం పోలింగ్ నమోదైందో ఆర్టీవీ వివరిస్తోంది. నియోజకవర్గాల వారీగా, ప్రాంతాల వారీగా ఎక్కడెక్కడ పోలింగ్ శాతం ఎంతెంత నమోదైందో మీకు ఆర్టీవీ చూపిస్తోంది. సమయం ప్రస్తుతం 8:40 అవుతుంది. 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. దెందులూరులో 2%, గుడివాడలో 4%, గన్నవరంలో 3%, కడపలో 3% పోలింగ్ నమోదైంది. ఇక అమలాపురంలో 4% పోలింగ్ నమోదైంది, కడపలో 3%, ప్రొద్దుటూరులో 4% పోలింగ్ నమోదైంది, రాజమండ్రిలో 3%, రాజానగరంలో 3.5% పోలింగ్ నమోదైంది, గుడివాడలో 4% పోలింగ్ నమోదైంది, గుంటూరు వెస్ట్లో 3% పోలింగ్ నమోదైంది ఇప్పటివరకు, కడపలో 3% పోలింగ్ నమోదైంది, పిఠాపురంలో 5% పోలింగ్ నమోదైంది. పిఠాపురంలో పోలింగ్ ఉత్సాహంగానే కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. రాజమండ్రిలో 3, రాజానగర్లో 3.5, పులివెందులో 3%, రంపచోడవరంలో 2% పోలింగ్ నమోదైంది, 5% పోలింగ్ నమోదైంది పిఠాపురంలో, గుంటూరు వెస్ట్లో 3% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల దగ్గరికి భారీగా తరలి వస్తున్నారు. పోలింగ్ ప్రారంభం దగ్గర మనం నారా లొకేషన్ ఆర్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత సిర మార్కును జనాలకి, మీడియా కెమెరాలకి చూపిస్తూ అభివాదం చేస్తూ ఆయన అక్కడ నుంచి వెళ్తున్నారు. అలా అర్జున్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నప్పటి దృశ్యాలు చూడవచ్చు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకుని వెళ్ళారు.
చంద్రబాబు నాయుడు కూడా మంగళగిరిలో ఆయన ఓటు హక్కును వినియోగించుకుని వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 96 నియోజకవర్గాల్లో 96 లోక్సభ సెగ్మెంట్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 42 స్థానాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మరి తెలుగు ఓటరు ఎటువంటి తీర్పును రాస్తున్నాడు? తెలుగు ఓటరు తీర్పును రాయడం మొదలుపెట్టి సుమారు 2 గంటల 45 నిమిషాలు కావస్తుంది. 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 5:30కే మాక్ పోలింగ్ ప్రారంభమైంది. మాక్ పోలింగ్ జరుగుతున్నప్పుడే పోలింగ్ కేంద్రాల దగ్గరికి భారీగా చేరుకున్నారు. సుమారు 2 గంటల సమయం కావస్తుంది. పోలింగ్ శాతం ఇప్పటివరకు ఏ ప్రదేశాల్లో ఎంతెంత నమోదైందో ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దెందులూరులో చాలా తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. దెందులూరులో 2% మాత్రమే పోలింగ్ నమోదైంది. పిఠాపురంలో అత్యధికంగా ఇప్పటివరకు 5% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల దగ్గరకు ఓటర్లు బారులు తీరుతున్నారు. రంపచోడవరంలో కూడా పోలింగ్ 2% మాత్రమే నమోదైంది. దెందులూరు రంపచోడవరంలో పోలింగ్ కొంచెం మందకొడిగా కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది. పిఠాపురంలో కొంచెం ఉత్సాహంగానే పోలింగ్ కనిపిస్తోంది. 5% పోలింగ్ నమోదైంది. హిందూపురంలో 3% పోలింగ్ నమోదైంది. బాలకృష్ణ పోటీలో ఉన్న నియోజకవర్గం అది. పులివెందుల్లో 3% పోలింగ్ నమోదైంది. వైసీపీ అధినేత జగన్ పోటీ చేస్తున్న నియోజకవర్గం అది. గుడివాడలో కూడా 4% పోలింగ్ నమోదైంది. గుడివాడలో కూడా ఓటర్లు కొంచెం ఉత్సాహంగానే ఉన్నారు. కడపలో మొత్తంగా 3% పోలింగ్ నమోదైంది. ప్రొద్దుటూరులో 4% పోలింగ్ నమోదైంది. చంద్రబాబు నాయుడు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఓటరు రాయబోయే తీర్పు ఏంటి? ఈ విషయంపై చాలా ఆసక్తి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి, ఎంత శాతం పోలింగ్ నమోదవుతుంది అని చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి భారీగా ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఆంధ్రప్రదేశ్కు ఓటర్లు తరలి వెళ్లారు. నారా లోకేష్, నారా బ్రాహ్మణి ఓటు హక్కును వినియోగించుకొని ఇంక్ మార్కును మీడియా కెమెరాలకు పబ్లిక్కి చూపిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఓటరు ముఖ్యమంత్రి పీఠంపై ఎవరిని కూర్చోబెడుతున్నాడు? జూన్ 4వ తారీఖున తెలిసింది ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి ఎటువంటి తీర్పును రాస్తున్నాడు. ఏ పార్టీ నుంచి ఎంతమందిని చట్టసభకు పంపించాలి అని అనుకుంటున్నాడు? ఆ తీర్పును రాస్తూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ఓటరు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్గా ఎవరిని ఆంధ్రప్రదేశ్ ఓటరు నియమించబోతున్నాడు? ఒకసారి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. మైదుకూరు, రాజంపేట నియోజకవర్గాల్లో గొడవలు చోటు చేసుకున్నాయి. అక్కడ ఇరు వర్గాలు ఒకరికొకరు రాళ్ళు రువ్వుకోవడంతో కొన్ని కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. చాపాడు మండలం చిన్న గలవలూరులో టెన్షన్ వాతావరణం తలెత్తింది. తెలుగుదేశం ఏజెంటుపై వైసీపీ నేతలు దాడి చేశారని చెప్తున్నారు. పుల్లంపేట మండలం పాపక్క గారి పల్లెలో ఈ దాడి జరిగింది. అక్కడ కార్లను ధ్వంసం చేశారు కార్యకర్తలు. ధ్వంసమైన కార్లను కూడా మనం చూస్తున్నాం. పులివెందులో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ అదనపు భద్రతా బలగాలను మోహరించారు అధికారులు. అయినప్పటికీ కొన్ని చెదురుమదురు గొడవలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించటానికి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. అదనపు బలగాలను సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు బలగాలను మోహరించారు. మొత్తం 46,389 పోలింగ్ బూతులుంటే 12,439 బూతులను సమస్యాత్మక బూతులుగా గుర్తించారు. అక్కడ అదనపు బలగాలను ఏర్పాటు చేశారు.